వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ముందుగా మనబడి వీడియో సబ్స్క్రైబర్స్కి, అలాగే మనబడి యూజర్స్కి, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక యూజర్కి ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024. ఈ 2024లో మీకు అందరికీ కూడా ఖచ్చితంగా మీరు అనుకునేది సాధించాలని, అలాగే మీరు చదువుతున్న వాటిలో మీ కెరియర్లో ఒక ఉన్నత శిఖరాన్ని, అంటే హయ్యెస్ట్ పీక్స్కి మీరు రీచ్ అవ్వాలని, అలాగే మీరు నెక్స్ట్ కమింగ్ కాలేజెస్లో కానీ వాటిలో ఒక మంచి కాలేజ్ని ఎంచుకొని మంచి దాంట్లో సీట్ రావాలని, మీరు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీరు ఒక టాప్ ర్యాంక్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనబడి వీడియోస్, మనబడి సంస్థ, మేనేజ్మెంట్ అండ్ టీమ్ అందరూ కూడా మిమ్మల్ని విష్ చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఫైన్, దీంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్లో ఒక కొత్త రెజల్యూషన్ అనేది తీసుకోవాలి. రెజల్యూషన్ అంటే మనం ఒక చిన్నపాటి లేకపోతే పెద్దదైనా ఏదైనా సరే ఒక గోల్ పెట్టుకోవటం. ఆ గోల్ ఎలా ఉంటుందంటే మేము చేస్తాము, మేము చెయ్యము అని రెండు ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒక స్టూడెంట్ రోజు మార్నింగ్ నేను 5 o'clock లేచి చదువుకోవాలి, లేదా డైలీ నేను ఒక 4 to 5 hours ఖచ్చితంగా చదవాలి, లేదా నేను ఈ ఇయర్ ఇంటర్లో కానీ టెన్త్లో కానీ లేకపోతే స్టడీస్లో కానీ ఖచ్చితంగా 95% మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో నేను టాప్ ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ కూడా ఇలాంటి గోల్స్. లేదా నేను ఈసారి ఖచ్చితంగా నేను సోషల్ నెట్వర్కింగ్ తగ్గించేయాలి, నా మొబైల్ని రోజు ఒక 15 minutes నేను చూడగలగాలి అని మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవటం. సో ఇలా ఒక డెసిషన్ అనేది తీసుకొని ఆ డెసిషన్కి కట్టుబడి ఉండటాన్ని రెజల్యూషన్ అని చెప్పి అంటారనమాట. సో ఈ రకంగా మీరు కానీ ఒక డెసిషన్కి తీసుకొని ఆ రెజల్యూషన్ తీసుకొని దానికి కట్టుబడి ఉండగలిగితే, దాన్ని మీరు సాధించగలిగితే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో ఈ ఎర్లీ ఏజ్లో, ఎంత ఎర్లీ మీరు ఒక చదువుతున్న స్టూడెంట్ ఏజ్లో మీరు తీసుకున్న డెసిషన్, ఆ తర్వాత దానికోసం మీరు కట్టుబడి ఉండటం మీకు కానీ అలవాటైతే, నెక్స్ట్ కమింగ్ మీ లైఫ్ అంతా, అంటే నెక్స్ట్ 40 years, 50 years, ఎన్ని ఇయర్స్ అయినా సరే మీరు ఏ డెసిషన్ అయినా సరే తీసుకొని దానికి కట్టుబడి ఉండగలుగుతాము అనే నమ్మకం మీ పైన ఏర్పడుతుంది, మీలో కొత్త యాంగిల్ అనేది కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 2024 రెజల్యూషన్ అనేది తీసుకోండి. రెజల్యూషన్ తీసుకొని దానికోసం కష్టపడండి. ఏదైనా పర్వాలేదు, మీరు తీసుకునే రెజల్యూషన్ చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే. సో అలాంటి రెజల్యూషన్ తీసుకొని దానికోసం మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు సాధించడానికి ట్రై చేయండి. సో స్టూడెంట్స్, ఎంతమంది ఈసారి రెజల్యూషన్ తీసుకుంటున్నారు, దెన్ ఏం రెజల్యూషన్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో లెట్స్ సీ ఎవరెవరు ఏ రెజల్యూషన్ తీసుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.